ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామం వందనాలు. బాగున్నారా? ఈరోజు దీనికి వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ప్రభునందు ఆనందించుడి. ఫిలిఫీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ప్రేమదినములారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చెప్పబడుతున్న మాట, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆనందించడం అనే పదాన్ని మనం విన్నప్పుడు మనకెంతో సంతోషం వేస్తూ ఉంటుంది. కానీ ఎక్కడ ఆనందించాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. చాలామంది ఏ విషయాల్లో ఆనందిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం ఆలోచించగలిగితే, కొంతమంది ధనంతో ఆనందిస్తూ ఉంటారు, ఈ లోకంలో కొంతమంది ఆనందిస్తూ ఉంటారు, యహలోక స్నేహాలను బట్టి ఆనందిస్తూ ఉంటారు, అంతేకాకుండా అనేకమైన వాటి విషయాల్లో ఆనందిస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభునందు ఆనందించమని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎంతమంది యేసు ప్రభునందు ఆనందిస్తూ ఉన్నారు? దేవుని నమ్ముకున్నందుకు నువ్వు ఆనందిస్తూ ఉన్నావా? రక్షణ పొందుకున్నందుకు నువ్వు ఆనందిస్తూ ఉన్నావా? ఇదిగో పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఇదిగో ప్రభువుని బట్టి నువ్వు ఆనందించాలి. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, అందుకు నేను ఆనందిస్తూ ఉన్నాను. నేను మందిరానికి వెళ్ళే విషయాన్ని బట్టి నేను ఆనందిస్తాను, బైబిల్ చదువుతున్న విధానాన్ని బట్టి నేను ఆనందిస్తాను, దేవుని పాట పాడుతున్న విధానాన్ని బట్టి నేను దేవుని దగ్గర ఆనందిస్తాను అనే విషయాలను బట్టి మీరు ఆనందించాలి అని చెప్తూ ఉన్నాడు. చాలామంది లోకంలో ఆనందించిన రీతిగా మనం ఆనందించడానికి వీలు లేదు. అందుకే ఇక్కడ క్లియర్గా అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. మరలా చెప్తున్నానంటూ మరలా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నిజంగా ఈరోజు ప్రభువులు ఆనందించట్లేదేమో, అందుకే మరొక మారు ఈ దినాన మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దయచేసి ఇహలోక సంబంధమైన వాటి వైపు ఆనందించగా, ప్రభునందు ప్రభుకు వాక్యం నందు ఆనందించండి. దేవుడు తప్పక మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు ప్రభువులు ఆనందించకుండా ఉంటే ప్రభు మీ పట్ల కార్యాలు ఎలా చేస్తాడు? ఫలాంది జరగాలని ఫలాంది కోరుకుంటూ నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు, కానీ దేవుణ్ణి ఆనందించడం మాత్రం ఆనందించట్లే. అలాంటప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు ఏ రీతిగా చేస్తాడో ఒకసారి ఆలోచించండి. మంచిది, ఇకనైనా మీరు హృదయాన్ని మార్చుకొని ప్రభు సన్నిధిలో ఉండండి. ఎవరైతే మనసు మార్చుకొని ప్రార్థనలోకి పోస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుల వందనాలు ప్రభువా. నిజమే ప్రభువా, ఈ లోకంలో మేము ఆనందిస్తూ ఉన్నామేమో, అందుకే నేరుగా నాతో మాతో మీరు మాట్లాడారు, అందుని బట్టి వందనాలు. యహలోక సంబంధమైన వాటి ఎందు మేము ఆనందించగా, నీలోనే మేము ఆనందించడానికి సహాయము దయచేయండి అయ్యా. మిమ్మల్ని బట్టి మేము ఆనందించి సంతోషించడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఈరోజు నాకు మంచి నిర్ణయానికి వస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా నీలో ఆనందిస్తాం అయ్యా, ఏది ఏమైనా నీలో ఆనందిస్తాం ప్రభువా. ఎస్ఐయా మీకు వందనాలు. ఎవరైతే అలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో, అలాంటి సమర్పణ తీసుకుంటున్నారో ప్రభువా, అయ్యా వారిని దీవించండి, ఆశీర్వదించండి, ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి, కాచి కాపాడండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో వారిని దీవించి ఉన్నతమైన స్థితికి మార్చమని, వారి యొక్క కోరిక యావత్తూ నెరవేర్చమని ప్రభువా. వారి పరిస్థితులన్నింటినీ కూడా నైనా తీర్చిదిద్దామని, అయ్యా ప్రతి ఒక్క పరిస్థితులను కూడా సర్దుబాటు చేయమని బ్రతిమిలాడుతూ ఉన్నాను. కావలసిన అక్కర్లు అవసరాలు ప్రతిదీ మీరు తీర్చండి ప్రభువా. నిబిడ్లు ఏ విషయంలో అయితే బాధపడుతున్నారో ఆ బాధలో విజయం పొందుటకు సహాయము దయచేయమని ఏసే నామంలో అడిపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమని తింటారా, ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అయితే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పగా వీడియోని లైక్ చేయండి. ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వాడు అవుతాం, అలాగే అనేకులను బలపరిచిన వారు అవుతాం. అందుకే దయచేసి మీరు అందరికీ షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. మంచిది, మీ యొక్క ప్రార్థన అవసరం గురించి కానీ, ఈ వాగ్దానం మీద మీ యొక్క అభిప్రాయాన్ని కానీ కింద కామెంట్ రూపంలో రాయగలరని నేను కోరుకుంటా ఉన్నాను. ఎవరైతే మీ సమస్య గురించి, మీ బాధ గురించి కామెంట్ రూపంలో తెలియచేస్తారో వారి కొరకు సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు. తప్పక మీ కామెంట్ రూపంలో తెలియచేయమని బ్రతిమలాడుతూ ఉన్నాను. మంచిది, ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.